नमस्ते अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज़ क्रेडिट्स के स्वागतम कुवैट करोना महम्मारी समय में మందుల కోసం 17 బిలియన్ల డాలర్లను ఖర్చు చేసినట్లయితే ఆరోగ్య శాఖ అయితే తెలపడం జరిగింది. తనను ఒక బేదూన్ వ్యక్తి పొడిచి చంపేందుకు ప్రయత్నించాడని చెప్పి ఒక ఫిలిపిన్ మహిళ అయితే పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆమెను పొడిచినందుకు దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్ను కూడా ఈ యొక్క ఫిర్యాదులో సమర్పించినట్లయితే పోలీస్ అధికారులు తెలపడం జరిగింది. కువైట్ ఇంట్లో డబ్బు నగలు దొంగలించి పారిపోయిన ఒక పని మనిషిని అయితే పర్వానియాలో సిఐడి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గత మనం చూసుకుంటే ఒక కువైటి తన భార్య నగలు మరియు 100 దినార్ల డబ్బు తీసుకొని తన ఇంట్లో పని చేస్తూ ఉన్న ఆఫ్రికన్ పని మనిషి ఇంటి నుంచి పారిపోయిందని చెప్పి ఆర్దియా పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఆమెను పర్వానియాలో అరెస్ట్ చేసినట్లయితే పోలీస్ అధికారులు తెలపడం జరిగింది. కువైట్ సిటీలోని ఒక హాస్పిటల్లో ఒక కువైటి మహిళ మనం చూసుకుంటే తన వంతు రాకపోయినా సరే మిగతా రోగులందరినీ పక్కన పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు అయితే ప్రయత్నించడం జరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన ముగ్గురు డాక్టర్లు అయితే మీ టోకెన్ రాలేదు కదా, ఎందుకు తొందర పడుతూ ఉన్నారని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆమెకు సర్ది చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆమె ఆగ్రహంతో కోపంతో ఊగిపోయి ఆ యొక్క ముగ్గురు డాక్టర్లను నోటికి వచ్చినట్లయితే మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న రోగులు కార్మికుల ముందర తమలను అవమానించిందని చెప్పి సీసీటీవీ ఫుటేజీ ప్రత్యక్ష సాక్షులతో అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డాక్టర్లు వెల్లడించడం జరిగింది. కువైట్లో కరోనా సమయంలో మనం చూసుకుంటే ఆత్మహత్యల రేటు ఎక్కువగా పెరుగుతూ ఉంది. అలాగే యొక్క ఆత్మహత్యలను అరికట్టేందుకు కువైట్ సోషియాలజిస్ట్ అసోసియేషన్ అయితే జీవితం చాలా విలువైనదని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే నిన్న ప్రారంభించడం జరిగింది. వఫ్రా రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు కువైటీలు మరణించగా మరొకరు గాయపడ్డారని చెప్పి కువైట్ పోలీస్ అధికారులు అయితే మీడియాకు తెలపడం జరిగింది. జాతీయ దినోత్సవ సెలవులు సందర్భంగా మనం చూసుకుంటే అరబిక్ ప్రైవేటు పాఠశాలలో 2వ సెమిస్టర్ మార్చి 6కు వాయిదా వేస్తూ ఉన్నట్లయితే కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ కన్సులేటు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మిషాల్ ఇబ్రహీం గారితో అయితే మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు ఇది సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో కోవాక్సిన్ గురించి, గృహ కార్మికుల అవగాహన ఒప్పందం అమలు గురించి, అలాగే భారతీయ నర్సుల నియామకం గురించి చర్చించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. జనవరి ప్రారంభం నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కువైట్ ఎయిర్పోర్టు గుండా 780,000 మంది ప్రయాణికులు తమ యొక్క రాకపోకలు కొనసాగించారని చెప్పి 4 లక్షల మంది కువైట్కు వస్తే 380,000 మంది కువైట్ నుంచి బయలుదేరారని చెప్పి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలపడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే 1 దినారు 244.80 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 200 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో అత్యధికంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెక్ట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఎదుగుదాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.